గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టైమ్ టు ఆస్క్. నేను సాయి. ఇవాళ లీడ్ డిబేట్ లోకి వెళ్లే ముందు టాప్ స్టోరీస్ ఒకసారి చూద్దాం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సుజనా చౌదరి. విజయసాయి రెడ్డి ప్రధాని మోడీ కాళ్లకు మొక్కడంపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ బీజేపీ కుమ్మక్కయ్యాయని తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. పార్లమెంట్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉభయ సభలు ఆందోళనలతో బుధవారానికి వాయిదా పడ్డాయి. సభలు కొనసాగిన సమయంలో కూడా వాయిదాల పర్వం నడుస్తూ ఉంది. ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ చేపట్టిన అనంతరం బిల్లు ఓకే అయింది. దీంతో చట్టసభల్లో 2018-19 సంబంధించిన బడ్జెట్ కు ఆమోదం లభించినట్టయింది. ఇవాల్టి లీడ్ స్టోరీలోకి వెళ్దాం. దేశంలో ఎన్నికలకు ఇంకా 7 టైం ఉంది, కానీ రాజకీయ పార్టీలు ఇప్పుడే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మోడీ అమిత్ షాల దూకుడును అడ్డుకునేందుకు దక్షిణ భారతంలోని పార్టీలు భయంకరమైన పొలిటికల్ గేమ్ ను మొదలు పెట్టాయి. గతంలో ఎనడూ లేని విధంగా నార్త్ సౌత్ అనే వేర్పాటువాద విభజన బీజాలను నాటుతున్నాయి. సోషల్ మీడియాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ మ్యాప్లను పెడుతూ భారత మాతను ముక్కలుగా ఖండిస్తున్నారు, అటు సృష్టిస్తున్నారు. ఈ రాజకీయ ఆటలో దక్షిణ భారతంలోని అనువంశిక ప్రాంతీయ పార్టీలకు తోడు భారత సమగ్రత అఖండతకు కట్టుబడిన పార్టీగా గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలబడం, అటు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గొంతు కలపడం నిజంగా శోచనీయమని విశ్లేషకులు చెప్తున్నారు. మనది ఒకటే దేశమైనప్పుడు ఈ వేర్పాటువాద కుట్రలు ఏంటి? ఇంతకీ ఉత్తర దక్షిణం అనే భావన ప్రజల్లో ఉందా, లేక అనువంశిక కుటుంబ పార్టీల్లో ఉందా? ఈ పార్టీల నేతలే తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్లో వేర్పాటువాద భావనలను రాజేస్తున్నారా? ఇదే ఇవాటి లీడ్ స్టోరీ. ఒకటే దేశం మనది, నిజం నిజం. ఒక్కటే జాతి మనది, అదే నిజం అదే నిజం. వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుదైక కుటుంబం. భరతుడు పాలించిన భారతదేశం మనది, తరతరాల వారసత్వ సంపద మనకున్నది. ఇది మనం అందరం పాడుకునే పాట. ఇంకా వందే మాతరం, భారత్ మాతాకీ జై, ఈ నినాదాలు మన తనువు నెల్లా పులకింపజేస్తాయి. ఆ సేతు హిమాచలం వరకు మనం ఈ భూమి ఒక్కటేనని ఇండియా, దట్ ఈస్ భారత యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంది. భారత్ అంటే రాష్ట్రాల సమూహం, సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి. ప్రధాని మోడీ కూడా తాను అధికారంలోకి రాగానే టీమిండియా అనే కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. నేరుగా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి తన నివాసంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి తన లక్ష్యాలను వివరించారు కూడా. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికల్లో గెలిచి దక్షిణ భారతంలో కాలుమోపాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీని రాజకీయంగా అడ్డుకునేందుకు అప్పుడెప్పుడో బ్రేకింగ్ ఇండియా శక్తుల చేతుల్లో రూపుదిద్దుకున్న ద్రవిడియన్ పార్టీలు, అలాగే ఏపీ, తెలంగాణలోని అనువంశిక కుటుంబ పార్టీలు, కేరళలోని వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా దక్షిణాదిపై వివక్ష అనే వేర్పాటువాద విభజన బీజాలను ఒక పద్ధతి ప్రకారం తెరపైకి తీసుకున్నాయి. నిధుల కేటాయింపుల్లో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలను అసలు పట్టించుకోవడం లేదని తమ ప్రచారం మొదలుపెట్టాయి. ఉత్తరాది రాష్ట్రాలు వెనకబడ్డాయన్నది వాస్తవం. అయితే ఆ కారణంగా వాటికి నిధులు పెంచి దక్షిణాది రాష్ట్రాలకు కోత పెడితే ఊరుకునేది లేదని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నారు. వీరిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన సీఎం కూడా ఇలా నార్త్ సౌత్ అంటూ మాట్లాడడం దేశంలో ఇదే తొలిసారి. 15వ ఆర్థిక సంఘం సమావేశంలో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కేటాయింపు ప్రస్తావనలు చేసింది. దీనిని సౌత్లోని 5 రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
వెనకబడిన రాష్ట్రాలను ఆదుకోవాలని, వాటిని అభివృద్ధి చేయాలని చెబుతూనే వాటి పేరిట దక్షిణాదిలోని ప్రగతిశీల రాష్ట్రాలను శిక్షిస్తారా, మా ప్రాధాన్యాలకు కోత పెట్టి మాకు నష్టం కలిగిస్తారా, క్రమశిక్షణలో ఉండడమే నేరమా, అలా ఉన్నందుకు ప్రోత్సహించటం మాని శిక్షిస్తారా అనే ప్రశ్నలు తెరపైకి తీసుకున్నాయి. దానికి తోడు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండాను కూడా డిజైన్ చేయించాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రత్యేక జెండా ఉన్న రాష్ట్రం జమ్మూకాశ్మీర్. ఇప్పుడు రాష్ట్రం వేర్పాటువాద ఉగ్రవాదం కొరడలో చిక్కుకున్న విషయం మర్చిపోరాదు. ఈ విషయంలో రాహుల్ గాంధీ మౌనం వహిస్తున్నారు. ఆయన కనీసం సీఎం సిద్ధును మందలించిన దాఖలాలు కూడా లేవు. రాజకీయ నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం దేశంలో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణ భారత్లో తెలంగాణ కర్ణాటకలో జాతీయ పార్టీల ఉనికి ఉంది. ఏపీలో టీడీపీ అనువంశిక పార్టీగా ఉంది. ఈ పార్టీలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులదే అధికారం. అలాగే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో కూడా సేమ్ టు సేమ్. తమిళనాడులో డీఎంకే పార్టీ కూడా కుటుంబ పార్టీయే. ఈ ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ ప్రయోజనాల కంటే తమ ప్రాంతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ మధ్యనే తమిళనాడులో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కమల్ హాసన్ కూడా నార్త్ సౌత్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే పోస్టులు పెట్టినా ఆ తర్వాత తన స్టాండ్ మార్చుకున్నట్లు సంకేతాలు ఇచ్చారు. గుంటూరులో తమ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో భారత్ మాతాకీ జై అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. ఏది ఏమైనా మనం భారతీయులం. శతాబ్దాల తరబడి బానిసత్వంలో మగ్గిన కారణంగా మనలో ఆర్థిక వైషమ్యాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అనుసరించిన మూలంగా దేశంలో వివిధ ప్రాంతాల్లో వేర్పాటువాద ఉద్యమాలు వచ్చాయి. దేశంలో ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న విషయం మర్చిపోరాదు. అది దక్షిణాది పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి నిజంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అంటూ ఒక ప్రకటన చేయబోతున్నాయనే ఊహాగానాలు ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా కొంతమంది ప్రచారం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కర్ణాటకలో అయితే సిద్ధరామయ్య, ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య సపరేట్ జెండా కావాలంటూ ఆయన ఒక జెండాను కూడా రూపొందించడం జరిగింది. దానికి కేంద్రం ఆమోదించలేదు. నిజంగా జాతీయ జెండా ఒకటే ఉంటుంది దేశంలో అంటూ వారు ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌత్ నార్త్ ఈ విభజన వాదం ఎందుకు వినిపిస్తోంది? నిజంగా ఇది కేంద్రం వైఫల్యమా లేక రాష్ట్రాల రాజకీయ ప్రయోజనాల కోసమా? ఈ అంశాల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతం మూడు అంశాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నంబర్ వన్, దక్షిణాది రాష్ట్రాలు ఎందుకని ప్రత్యేక వాదాన్ని తెరపైకి తెస్తున్నాయి. సిద్ధరామయ్య లాంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జాతీయ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీకి నాయకుడైన సిద్ధరామయ్య ఒక సపరేట్ ఫ్లాగ్ అంటూ వ్యాఖ్యానించడం దేనికి సంకేతం? మిగతా పార్టీల నాయకులు కూడా ఆ దిశగా ఎందుకు మాట్లాడుతున్నారు? నంబర్ టూ, కేంద్రం నిధుల కేటాయింపు ఎలా చేయాలి? రెవెన్యూ ఆధారంగానా లేక సమస్యల ప్రాతిపదికన? నిజంగా రెవెన్యూ గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ నడుస్తూ ఉంది. రాష్ట్రాలు సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా రెవెన్యూ ఇస్తున్నాం కాబట్టి కరెక్ట్గా నిధులు ఇవ్వట్లేదు కేంద్రం అంటూ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. నిజంగా నిధుల కేటాయింపు ఎలా జరగాల్సి ఉంది? ఇక నంబర్ త్రీ, బీజేపీని నిలువరించడం కోసమే ఇటువంటి భావజాలాన్ని తెరపైకి తెస్తున్నారనే సందేహం కూడా లేకపోలేదు. బీజేపీని నిలువరించాలంటే దేశాన్ని విడగొట్టాలా? దేశాన్ని విడగొడితేనే బీజేపీని నిలువరించగలుగుతారా? ఈ అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అండ్ ఏపీసీసీ అధికార ప్రతినిధి వై రామచంద్రరెడ్డి గారు, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు. అదేవిధంగా వరంగల్ నుంచి మనకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సమ్మారావు గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్తే సమ్మారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు అండ్ రాకేష్ రెడ్డి గారు. ఉత్తర దక్షిణ భావజాలం ఎందుకు వస్తోంది? ఫస్ట్ ఆ అంశం గురించి మాట్లాడదాం. ఫస్ట్ రామచంద్రరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఈ దేశాన్ని సింహభాగం పరిపాలించిన పార్టీ. స్వాతంత్రానంతరం స్వాతంత్రంలో కూడా కీలక పాత్ర వహించామని చెప్తారు. ఎన్నో ప్రాంతీయ ఉద్యమాలు కూడా మీరు చూశారు, కానీ ఎందుకని సిద్ధరామయ్య గారు ఒక సపరేట్ జెండా అంటారు? ఎందుకని ఈ ఉత్తర దక్షిణ భావజాలం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పాటను అందుకుంటోంది? మీరు ఇందాక చెప్తున్న సందర్భంలో స్వాతంత్రం కోసం పోరాడామని కూడా చెప్తుంటారు. స్వాతంత్రం చెప్పడం కాదు, పోరాడింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్రోద్యమంలో మహానుభావులు ఎంతో మంది పోరాడినప్పటికీ ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రస్థానం మరువలేనిది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశ ప్రజలందరికీ తెలుసు, పౌరులందరికీ గుర్తున్న విషయమే. దాని గురించి ప్రత్యేకంగా
కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలు దక్షిణ ఉత్తర తేడాలు కావడానికి ముఖ్య కారణం అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలే వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యత్యాసాలే వాళ్ళు చూపిస్తున్నటువంటి అసమానతలే దీనికి కారణం. వాళ్ళు ఎక్కడన్నా సౌత్ ఇండియాకి ఏదైనా ఒక ఎన్నికల ప్రచారం కానీ ఎక్కడన్నా కానీ 150,000 కోట్లు 200,000 కోట్లు అనౌన్స్ చేశారా? చేయలేదు. అదే ఉత్తరప్రదేశ్కి అయితే 200,000 కోట్లు, బీహార్కి అయితే 150,000 కోట్లు, మహారాష్ట్రకి అయితే ఇంకోటి అలా ప్రకటిస్తున్న విధానాన్ని చూసి ఇక్కడ దక్షిణ భారతదేశంలో లీడర్లు ఒక రకమైన అసంతృప్తికి గురవుతున్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఇచ్చింది? ఏ బడ్జెట్ లో ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఎన్ని నిధులు ఇచ్చింది? ఏ బడ్జెట్ లో ఇచ్చింది? ఏ బడ్జెట్ లో ఇచ్చింది అని చెప్పి బీహార్కి ఎన్ని ఏళ్ళు వెళ్ళిపోయినాయి గతంలో? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రాజెక్టు, కంబైండ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ఈరోజు కేసీఆర్ గారు గొప్పగా చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, చంద్రబాబు నాయుడు గారు రోజు సోమవారాన్ని పోలవరం మార్చుకున్నటువంటి ప్రాజెక్టు కానీ, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లే, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దాని గురించి ఈరోజు డిస్కషన్. ఏదైతే బీజేపీ చూపిస్తున్న తేడా తమిళనాడులో ఒక రకంగా వాళ్ళు ఏదైతే మా ప్రాంతానికి అన్యాయం జరుగుతున్న ఫీలింగ్, సిద్ధరామయ్య గారు చాలా సందర్భాల్లో కూడా ఆయన ఏదో దేశం నుంచి ఇడ్డిపోదామని ఆయన కారణం కాదు, నాకు ప్రత్యేకంగా మా రాష్ట్రాన్ని అణగదొక్కుతున్నారు, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో ఒక రకంగా చూస్తున్నారు, మమ్మల్ని ఒక రకంగా చూస్తున్నారు అనే ఒక విధానం వాళ్ళ ఉన్న అసంతృప్తి కారణం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారత మాతకే చేయంటది, వందే మాత్రం అంటది, అన్ని అంటది కాంగ్రెస్ పార్టీకి. విభజన వాదానికి కారణం బీజేపీ, ఇది ఇది డిఫెండ్ చేస్తారు. ఇప్పుడు స్వతంత్రం సాధించినటువంటి పార్టీ అని చెప్తున్నారు వాస్తవం, కానీ స్వతంత్రం సాధించినటువంటి పార్టీ ఈ విధంగా మాట్లాడేది? ఇప్పుడు మీ బీజేపీ కారణంగానే జెండా మీరు ఆవిష్కరించారా కర్ణాటకలో చెప్పండి మరి, అది బీజేపీ కారణంగానే, అంటే బీజేపీ ఉంది కాబట్టి మీకు జెండా అవసరం వచ్చిందా కర్ణాటకలో? అంటే మరి పంజాబ్లో కూడా మీరు ఆవిష్కరించండి మరి, అట్లాంటి రాష్ట్రానికి జెండా. ఇప్పుడు గతంలో కూడా కాశ్మీర్లో వీళ్ళు చేయబట్టే అక్కడ 2 జెండాలు, 2 దేశాలు, 2 ప్రైమ్ మినిస్టర్స్, 2 సపరేట్ కాన్స్టిట్యూషన్లు, ఈ రకంగా దేశాన్ని విభజించింది వాళ్ళే. మీరు ఒకటి పాకిస్తాన్ విభజన వీళ్ళ వల్లనే జరిగింది, దాని తర్వాత కాశ్మీర్ ఏర్పాటువాదు ధోరణికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణం. లేదు, భారతీయ జనతా పార్టీ, మేము ఒకటే అడుగుతున్నాం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌత్ కు తక్కువ నిధులు ఇచ్చే విధంగా చేసేటువంటి ఏమైనా బిల్లు తీసుకొచ్చామా? మేము ఏమైనా ఏమైనా అమెండ్మెంట్ తీసుకొచ్చామా? మేము కాన్స్టిట్యూషన్ ప్రకారము, 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారము నిధుల యొక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. 42% ఏ స్టేట్కైనా పోవాలి కాబట్టి 42% వస్తున్నది, ప్రూవ్ చేయండి. ఇప్పుడు మొన్న కూడా అమిత్ షా గారు రాశారు, లెటర్ రాశారు, ఆంధ్రప్రదేశ్కు మేము 244,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తున్నాము, గత యూపీఏ ప్రభుత్వంలో 117,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు అని చెప్పారు. బీజేపీ ఒకలాగా మిగతా రాష్ట్రాలకు ఒకలాగా ఎందుకు చూస్తున్నారు అనేది ఒక వాస్తవం లేదు దాంట్లో. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ఎన్నికల సంవత్సరమే ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క అటెన్షన్ని వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ యొక్క పన్నాగాలు మన్నుతున్నారు. ఎక్కడ మేమేమన్నా ఏదన్నా ఒక రూల్ కానీ ఏదైనా రెగ్యులేషన్ కానీ మేము దాన్ని బైపాస్ చేసి ఏమైనా ఎక్కువ నిధులు ఇచ్చామా ఏ ఒక్క రాష్ట్రానికన్నా? ఇప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మీరు పాపులేషన్ ఆధారంగా ఇస్తే సౌత్ స్టేట్స్ నష్టపోతాయి అని చెప్తున్నారు. అంటే దేని ఆధారంగా ఇవ్వాలి అంటే ఉత్తరప్రదేశ్కును ఆంధ్రప్రదేశ్కు లేకపోతే తమిళనాడుకు సేమ్గా నిధులు ఇస్తారా? ఉత్తరప్రదేశ్ పాపులేషన్ 21 కోట్లు, ఇక్కడ తమిళనాడు పాపులేషన్ 7 కోట్లు, ఆ రెండింటికి సమానంగా ఇస్తారా అంటే నిధులు? అంటే పాపులేషన్ ఆధారంగా ఇవ్వరా? ఎక్కువ మంది ఉంటే ఎక్కువ నిధులు ఇవ్వరా? అదే ఏం మాట్లాడుతున్నారు? ప్రాంతీయ పార్టీల నాయకుల అభిప్రాయాల్లోకి వెళ్లే ముందు మీరు ఒక పాయింట్ నాకు కంక్లూడ్ చేయండి. సిద్ధరామయ్య గారు ఎందుకు చేశారంటే బీజేపీ వల్ల అంటున్నారు, రైట్? బీజేపీ వల్లనే ఈ విభజన వాదం వస్తుందని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి వల్ల అయినా సరే విభజన వాదాన్ని అంగీకరిస్తున్నట్టే, దేశం విడిపోవాలని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తుందా? దేశం విడిపోయే సమస్య కాదు వాళ్ళు, మేము దేశం అంతర్భాగమైన పిడుకు బ్రదర్ రాకేష్ రెడ్డి గారు చెప్పారు ఇందాకేమని, అమిత్ షా గారు లేఖ రాశారని, 9 పేజీలు లేఖ రాశారు, లేఖ అంత అబద్ధాలు పుట్ట. ఎట్లా చెప్తారు మీరు అబద్ధాలని? ఒక్కసారి ప్రూవ్ చేశారా? ఒక రేషనల్ డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేధావులను కూడా మేము ప్రశ్నిస్తున్నాం, మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు కనీసం రేషన్ లో డిస్కషన్ పెట్టండి. ఒక్కసారి కూడా నిధుల మీద చర్చ జరిగిందా? ఎంతసేపు హోదా మీద చర్చ జరుగుతుంది? మేము 244,000 కోట్లు అంటున్నాం కాదు అని ప్రూవ్ చేయండి, మేము ఇచ్చినటువంటి ఫండ్స్ కి యూటిలైజేషన్ సర్టిఫికేట్ రావట్లేదు అని అంటున్నాము. దమ్ము ఉంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ప్రజల ముందు పెట్టాలి. ఈ దేశ ప్రజలకు భారత స్టూడియో ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, వాళ్లతో పొత్తుంటే అందరూ బాగా గమనించాలి, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ లో భాగమున్నంతసేపు, బీజేపీ తెలుగుదేశం దోస్తి బాగున్నంతసేపు, అమిత్ షా చంద్రబాబు ఇద్దరు చర్చలు బాగా జరుపుకున్న రోజులు,
మోడీ గారు మా సోమని రాజు గారు గత 2 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు అని. వేణుగోపాల్ రెడ్డి గారు కమ్ టు ది రిపోర్ట్. ఒక్క నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చాలా బాగుంది. బీజేపీతో ఎవరు బాగుంటే వాళ్ళ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అవసరం లేదు, ఏమవసరం లేదు. బీజేపీతో ఎవరు బాగుంటే యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వండి, అసలు నిధులు ఇవ్వరు. అది కేంద్ర ప్రభుత్వం రూల్ అండి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క రూల్. ఇన్ఫ్లేషన్ సర్టిఫికెట్ లేదు, ఎవరు డబ్బులు ఇవ్వరు. నిధుల లెక్కల్లోకి వస్తాను, నిధుల లెక్కల్లోకి వస్తాను. ఫస్ట్ ఇదంతా కాదండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ప్రాంతీయ పార్టీ లాగా మాట్లాడితే అడిగింది. అదే విభజనవాదం, విభజనవాదాన్ని కాంగ్రెస్ అంగీకరిస్తుందా? మీరు అడిగింది కర్ణాటకలో సిద్ధరామయ్య గురించి అడిగారు. అవును, దానికి సంబంధించిందే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, విభజన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒప్పుకోదు. ఇక్కడ ఎవరైతే బీజేపీతో పొత్తుంటే వాళ్ళు మంచి వాళ్ళు, లేని వాళ్ళు కేసులు పెడతాం, వాళ్ళని జైలు వేస్తాం అని చెప్పేసి అవినీతి కనపడడం లేదా? 4 సంవత్సరాలు బీజేపీ పొత్తు పంచుకొని షేర్ చేసుకుని టీడీపీ పవిత్రమైంది. ఎందుకు మీరే చెప్పాలి, బీజేపీతో బాగుంటే ఒక లెక్క, బీజేపీతో బాగాలేకపోతే ఇంకో లెక్కగా మోడీ అండ్ అమిత్ షా ద్వయం వ్యవహరిస్తోంది అని అంటున్నారు. గతంలో ఇదే వ్యాఖ్య ఇంకో కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మా మీద ఏ కేసులు లేవు, కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదిస్తున్నప్పుడు కేసులు పెడుతున్నారని మీరు అప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఎవరిది కరెక్ట్, కాంగ్రెస్ బీజేపీ? బీజేపీ అని కాంగ్రెస్ పర్టికులర్ కాకుండా బీజేపీ అదే విధంగా వాజ్పేయి గారి గవర్నమెంట్ లో అందరికి సమానంగా ఇచ్చాడు, అప్పుడు ఇలాంటి ఇష్యూస్ రాలా. ఓన్లీ బీజేపీ ఈ సెకండ్ పార్టీ అని అంటే అంతేకాని బీజేపీ పార్టీ మీద మనం ఆపాదించకూడదు కూడా. వాజ్పేయి గారి టైంలో ఎక్కడైనా వచ్చినా ఇలాంటి ఇష్యూస్ రాలేదు కదా. ఇప్పుడు మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు నౌ దే వాంట్ టు ఆక్యుపై ది ఎంటైర్ ఇండియా. వాళ్ళు ఆల్రెడీ మేము 29 స్టేట్లకు గాను 21 స్టేట్లు మేము ఆక్యుపై చేసాం, మిగతా కూడా ఎట్ట చేద్దామని చెప్పి ఇప్పుడైతే ప్రజాస్వామ్యంగా ఇప్పుడు అది దాన్ని ఇక్కడ కర్ణాటకలో ఒక విధంగా ఆన్స్లాట్ మొదలు పెట్టారు వీళ్ళకి బీజేపీ కాంగ్రెస్ మీద. అందుకోసం ఆయన లోకాలిటీ, ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఏం చేస్తున్నాయి, మెజారిటీ ఆఫ్ ది రీజనల్ పార్టీస్ ఐ థింక్ వైసీపీ మేం చేయటం లేదు. అది మెజారిటీ ఆఫ్ ది లోకల్ ఇష్యూస్ అన్ని కూడా లోకల్ ఇష్యూ తీసుకుంటారు. తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు పార్టీ పెట్టి గెలిచాడు. తమిళనాడులో ఈరోజు కమలాసన్ కూడా అదే స్లోగన్ తీసుకుంటున్నాడు, తమిళనాడు అంతా తమిళోళ్ళకే ఉండాలా వేరే కూడా. అదే విధంగా మహారాష్ట్రలో జరిగింది, వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా ఇటు బయలుపోయారు. ఈ ఎప్పుడైతే ఈ లోకల్ ఇష్యూస్ తీసుకొస్తే వాళ్ళకి పవర్ వస్తుందనే ఉద్దేశంతో ఒక నేరో మైండెడ్ తోటి చేస్తున్నటువంటిది ఈ విభజన, సౌత్ ఇండియా నార్త్ ఇండియా. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ గేమ్. ఇది గేమ్ ఆడకూడదు ఎవరు కూడా. అది అది పద్ధతి కూడా కాదు. ఇప్పుడు ఒక ఈ మధ్య చూశారు కదా, ట్రంప్ కూడా ఇదే యాంగిల్లో గెలిచాడు. ఏది నేషన్ మీ ఉద్యోగాలన్నీ మనకే, బయట ఒక వేరే ప్రపంచంలో కాదని. ఈ రోజు కమల్ హాసన్ కానివ్వండి, లేకపోతే సిద్ధరామయ్య కానివ్వండి, లేకపోతే ఇక్కడ టీడీపీ కానివ్వండి, ఎన్ని లోకల్ ఇష్యూస్ మీద ప్రజలను రెచ్చగొట్టి చేస్తూ ఎప్పుడైతే వాళ్ళకి అది కూడా అందుబాటులో రానప్పుడు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటున్నారు. సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎందుకు డివైడ్ చేయాలండి? అండ్ వాట్ బేస్ డివైడ్? రేపు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటారు, రేపు మా ద్రవిడ రాష్ట్రం మాకు సపరేట్ గా తమిళనాడు ఉంటారు. ఈ విధంగా రాష్ట్రాన్ని దేశాన్ని విభజించుకుంటూ పోతారా? సమారావు గారు, అసలు తెలంగాణ భావజాలము ఇప్పుడు మొత్తం సౌత్ ఇండియాకి రాజేయాలనే ఒక ఆలోచన ఏమైనా టీఆర్ఎస్ నాయకులకు ఉందా? ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీతమైన ప్రచారం అది దేనికి సంకేతం? రేపొద్దున కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంటా, ఇంకో ఫ్రంటా, ఇంకో ఫ్రంటా, సౌత్ ఇండియాకి సంబంధించిన అన్ని పార్టీలు కలుస్తాయా? ఇవన్నిటికి సంబంధించి మీరు ఒక క్లారిటీ ఇస్తారా? దేశ విభజననే ఇప్పుడు అవసరమా అనే ఒక కోణంలో చర్చ జరుగుతున్న నేపథ్యం కనబడుతోంది. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తా. దేశ విభజన అనేది ఎవరు కూడా కోరుకోరు. దేశాన్ని గౌరవిస్తూ భారత జాతి అంత ఒక దిక్కు ఉండాలనేదే కోరుకుంటూ, ఎక్కడైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు కాపాడడం కోసానికే థర్డ్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆ థర్డ్ ఫ్రంట్ కూడా ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వస్తున్నది అని అంటే, 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికము, దరిద్రము, నిరుద్యోగము, తర్వాత జాతీయ స్థాయిలో ఒక వ్యవసాయ విధానం అనేది లేకుండా పోవడం వల్ల అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అనేక మంది
ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ కేంద్రంలో ఉన్న విద్య పార్టీల నాయకులందరూ కూడా మా ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమము దేశ వ్యాప్తంగా కూడా జరిగితే బాగుంటది అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఈ జాతీయ స్థాయిలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారాలు కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధులు విధులలో కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఏర్పాటు చేసే ఫ్రంట్ తప్ప ఈ దేశాన్ని ఏదో విభజించాలనో చెప్పో, దేశానికి ఎక్కడికక్కడికి జెండాలు ఏర్పాటు చేసుకోవాలని దక్షిణ భారతంపై ఎందుకు వివక్ష చూపుతున్నారు అని ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు? ఇప్పుడనే కాదు, నేను ఏమంటున్నా సాయి గారు, ఇప్పుడేనే కాదు, ఏదో పివి నరసింహరావు గారు, నీలం సంజీవరెడ్డి గారు, ఏదో కొంతమంది జాతీయ స్థాయిలో దక్షిణాది నుంచి వెళ్ళి నాయకత్వం వహించినటువంటి అవకాశం వచ్చింది, కానీ ఈ వివక్ష మాత్రం ఉత్తరాది దక్షిణాది అనేటువంటి వివక్ష మనకు స్వాతంత్రం వచ్చే నుంచి ఈనాటి వరకు కూడా ఉన్నది కాబట్టి, దక్షిణాది నుంచి కూడా గొప్ప నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జాతీయ స్థాయిలో నాయకత్వం వహించాలనే ఆలోచన తప్ప దేశాన్ని విభజించాలనో చీల్చాలనో దేశాలుగా అంతర్గత భద్రతలకు ఇబ్బంది కల్పించాలనే ఆలోచన మాత్రం టిఆర్ఎస్ పార్టీది కాదు, ప్రాంతీయ పార్టీలది కాదు. ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి కేంద్రంలో ఉన్నటువంటి అదే గుత్తాధిపత్యాన్ని అధికారాలు ఇవ్వాలని అడగాలి. ప్లే చేయబోతున్నాము పాకిస్తాన్ డిఫెన్స్ వెబ్సైట్ లో, పాకిస్తాన్ డిఫెన్స్ వెబ్సైట్ లో భారతదేశం విడిపోబోతోంది అని ఒక ఆర్టికల్ వచ్చింది. కనీసం గమనించని పరిస్థితి. నేను ఇప్పుడు ఆ విజువల్ ని స్క్రీన్ మీద కూడా ప్లే చేయబోతున్నాము. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా, విభిన్న భాషలున్నా, విభిన్న ప్రాంతాలున్నా, విభిన్న మతాలు కులాలకు అన్నిటికి కూడా భారతదేశం ఈ ప్రపంచానికే ఒక ఆదర్శము. భారతదేశం ఎన్నడూ విడిపోదు, ఎవ్వరు విడగొట్టలేరు. అందరం కలిసి ఉండాలి. అదే రకంగా ఈ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలనే ఆకాంక్ష తప్ప ఇంకొక ఆకాంక్ష దేశం విడిపోతుంది కుట్రలు తప్ప మరొకటి కాదు అని చెప్తున్నాను. ఓకే సాయి గారు, ఒక 2 మినిట్స్ అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి. ఇప్పుడు కొన్ని ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయంటే రాష్ట్రాలను వాళ్ళ సొంత ఎస్టేట్స్ అనుకుంటున్నాయి. ఇప్పుడు దేశానికి భౌగోళిక సార్వభౌమత్వం అడుగుతున్నారు ఏమని, మోడీ శాలకి దేశం ఒక ఎస్టేట్ అనుకుంటున్నారా? అరే దేశం ఒక యూనిట్ అండి, రాష్ట్రాలు అనేది మిథ్యా. నేనేమంటున్నా అదే అంటున్నా, నేనేమంటున్నా అంటే కేంద్రం అనేది శాశ్వతము, దేశం అనేది శాశ్వతం, కానీ రాష్ట్రాలు మిథ్య. కేంద్రానికి దేశానికి భౌగోళిక సార్వభౌమత్వం ఉంటుంది అండి, రాష్ట్రాలకు ఉంటుందా? అంతకుముందు 28 రాష్ట్రాలు ఉండి 29 చేసుకున్నాం, రేపు పరిపాలన సౌలభ్యం కోసం 50 చేసుకుంటాం, 100 చేసుకుంటాం, జిల్లాలు ఎక్కువ పెంచుకుంటాం, మండలాలు పెంచుకుంటాం, అంతే తప్ప రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు. ఇది నా హక్కు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు ఇవ్వాలి, నడవదు అది. కేంద్రం దేశం అనేది కేంద్రం కంట్రోల్లో ఉంటుంది, కేంద్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి, దాని ఆధారంగా దేశం నడుస్తుంది తప్ప చెప్పినట్టే. మీకేంది అంత పెత్తనం? కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ అనేది బీజేపీ రాయలేదు, అంబేద్కర్ గారు రాస్తే ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్రానికి కాన్స్టిట్యూషన్ ప్రకారమే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే పదం కూడా ఉంది. ఫెడరలిజం అనే పదం ప్రకారం ఈ రాష్ట్రాల వాటా కూడా ఉంటుంది. భారత్ యూనియన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ సంవత్సరము అంటే ఎన్నికలకు సంవత్సరం ఉండగానే ఇవన్నీ ఎందుకు వస్తా ఉన్నాయి? ఎన్ని రోజులు మీరు ప్రశ్నించలేదు, ఎన్ని రోజులు నిధులు రాలేదని ఎందుకు ప్రశ్నించలేదు? 42% రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్పేసి ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మేము ఇస్తున్నాము. ఇంకోటి ఏంటంటే దక్షిణ, ఒక్క నిమిషం ఒక్క పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు దక్షిణాది నిధులు అన్ని తీసుకుపోయి ఉత్తరాది ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఇప్పుడు అదే నిజంగా వాస్తవం అయితే మరి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా నిధులు ఎందుకు ఇవ్వాలండి? ఏమి ఇచ్చారు? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇస్తలేము? రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వట్లేదా? రెవెన్యూ డెఫిసిట్ ఇవ్వట్లేదా? మీరు ఎక్కువ డిస్కషన్ అండి. రాష్ట్రాలకు ప్రత్యేక
సమస్య ఏంటంటే మీరు మేము తీసేద్దాం, మనం కలిసి ఒక ఒక దేశంగా ఏర్పడడం, ఒక దేశంగా మనం మాట్లాడదాం. ఇక్కడ మీరు ఫెడరల్ స్ట్రక్చర్ ఎగ్జాక్ట్లీ రాష్ట్రాలు ఉంటాయి, జిల్లాలు ఉంటాయి, ఇవ్వాల్సి వస్తుంది. నేను ఒక పాయింట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ కోణంలో ఇస్తా ఉన్నారు, ఉత్తరప్రదేశ్ కూడా ఆ కోణంలో ఇవ్వచ్చు. రాకేష్ రెడ్డి, ఇప్పుడు ఉత్తరాదిలో మేము ఎక్కువ మంది సైన్యంలో చేరుతున్నాం, సైన్యంలో మేమే ఎక్కువ మంది చనిపోతున్నాం, మీరు ఎందుకు చనిపోతున్నాయి అంటే మీ సమాధానం ఏంది చెప్పండి. మరి అక్కడ ఎక్కువ మంది సైన్యంలో చేరుతున్నారు, సైన్యంలో బోడిగుండుకు మోకాలకు మోకాలకు లింక్ పెట్టి పార్టీ బీజేపీ పార్టీ ఏం మాట్లాడుతుంది అసలు? రాకేష్ రెడ్డి హిందువులను విభజిస్తున్నారు, హిందువులు మోసం చేసి రామ మందిరం, రామ మందిరం పేరు పెట్టుకుని బతుకుతురు మీరా? మీరిద్దరూ మాట్లాడుకునేది అయితే అసలు డిస్కషన్ ఉండదు. ప్లీజ్ రాకేష్ రెడ్డి గారు మీరు ఆగండి ఒక నిమిషం, మీ ప్రశ్న సమాధానం చెప్పండి నాకు ఫస్ట్. ఎవరు ఏ నేను పార్టీలకు పార్టీలకు అతీతంగా నేను ఇక్కడ వచ్చింది పార్టీలకు అతీతంగా ఈ రోజు మనం మాట్లాడాలి. ఎందుకు అంటే దేశం ఒకటి అనే ఒక భావన ప్రజలకు కల్పించాలి. అంతేగాని నిధులు ఇవ్వట్లేదు కాబట్టి అట్లాంటి వాదనలు వస్తున్నాయి. ఇదేంటి అంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేది రాకూడదు, మనమంతా యునైటెడ్ ఇండియా, అందరం భరతమాత ముద్దు పెట్టలేమే, వందే మాతరం. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే 11 ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దాన్ని ఎన్నికెళ్ళొద్దు. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా పూర్తిగా, నెల్లూరు జిల్లాల సగము, దగ్గర దగ్గర 13 జిల్లాల్లో 8-9 జిల్లాలు పూర్తిగా కరువుతో ఉన్నాయి. అక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు, ఎటువంటి పరిశ్రమలు లేవు. ఒక ఇన్ని రోజులు హైదరాబాద్ బేస్ చేసుకుని అక్కడ యూత్ అంతా కూడా జాబ్ చేసుకునే పరిస్థితి, బెంగళూరుకు పోయేది. ఇప్పుడు ఆ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రాష్ట్రానికి అందరం కలిసే ఒక ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నాం. ఈ రోజు దేశంలో 11 రాష్ట్రాలకు కల్పిస్తూ బుందేల్ఖండ్ తరహా చెప్పేసి లిటరేచర్ పెట్టండి, ఊరికనే వచ్చి టీవీ స్టూడియోలో కూర్చొని అబద్ధాలు ప్రచారం చేస్తే బుందేల్ఖండ్ తరహా సిద్ధంగా లేవు. ఇక్కడ ఒకటి అనవసరమైన గొడవ చేసుకోవడం చెప్తే ఇక్కడ ఏముంది, అధికారంలో ఉన్నప్పుడు కొంత వ్యత్యాసాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఒకే ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక స్టేట్ తీసుకోండి, ఆమె చీఫ్ మినిస్టర్ కానీ ఉండే ప్రభుత్వం కానీ అన్ని జిల్లాలు సమానంగా చూస్తుందా? ఎగ్జాక్ట్లీ చూడరు. ఎక్కడైనా దాని మీద ఇందులో కీలకమైన అంశం ఏంటంటే రెవెన్యూ ఆధారంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాదన వినిపిస్తున్నారు సార్, సౌత్ ఇండియన్ స్టేట్స్ రెవెన్యూ ఎక్కువ ఇస్తున్నాయి, ఎక్కువ ట్యాక్సులు కడుతున్నాము, కానీ మనకేమొస్తుంది? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కదా అదే మాట్లాడుతున్నారు, కేసీఆర్ గారు అదే మాట్లాడుతున్నారు. నేను అడిగేది ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్న నిధుల్ని, హైదరాబాద్ నుంచి వస్తున్న ట్యాక్సుల్ని ఆదిలాబాద్ కు పంచట్లేదా, నిజామాబాద్ కు పంచట్లేదా? ఇప్పుడు సేమ్ పాయింట్, ఆదాయం ఎక్కడైతే వస్తుందో అక్కడనే పంచాలనేది కాదు. ఒక ఫెడరల్ సిస్టమ్ లో అన్ని పూలింగ్ అవుతుంది మనీ, ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా అవసరాలను బట్టి ఫైనాన్స్ కమిషన్స్ ఉన్నాయి, అంతకుముందు ఈ పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిటీస్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి, అవి డివైడ్ చేసుకుంటూ పోతే ఎంత వస్తుంది ఆదాయం, ఏ విధంగా ఏ స్టేట్స్కి ఏ విధంగా పంచాలా, ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ప్రధానికి ఉంటుంది ఒక రూలు, దాంట్లో ఏదైనా తేడా ఉందనుకోండి, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అందరూ కలిసి మీటింగ్ పెడుతున్నారు కదా 14th కమిషన్ లో, దాంట్లో రేజ్ చేయండి, మీరు రేజ్ చేసేసి ఎవరికి అన్యాయం జరిగింది చేయండి. అది కాకుండా ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ దగ్గరే వాళ్ళ ఇష్టం. సమ్మారావు గారు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ ఇష్టం జరుగుతాం సార్. సమ్మారావు గారు హైదరాబాద్ నిధుల్ని ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో, ఇక్కడ నుంచి నిధులు రెవెన్యూ ఎక్కువ వెళ్తోంది కేంద్రానికి, మాకేమిస్తున్నారండి అని కేసీఆర్ గారు అడుగుతున్నారు. అంటే ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఖర్చు పెట్టాలా? హైదరాబాద్ కు డబ్బులు ఇస్తే ఎన్ని పంచాయతీ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, ఎన్ని గ్రామాలకు మనం రిలీజ్ ఎందుకు డబ్బులు ఇవ్వాలి? కేవలం హైదరాబాద్ నుంచి ట్యాక్సులు కడుతున్నారు కాబట్టి హైదరాబాద్కే ఖర్చు పెట్టాలి అనే ఒక కొత్త వాదన తీసుకొస్తే మీరేం చెప్తారు? మహబూబ్ నగర్ ఇవ్వాలా, ఆదిలాబాద్ ఇవ్వకూడదా? అవండి.
రైట్ ప్రస్తుతం ఆయన ఫోన్ లైన్ కట్టైనట్టుగా ఒక నిమిషం మామిడి గిరిధర్ గారు స్ట్రాటజిక్ అనలిస్ట్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం గిరిధర్ గారు నమస్కారం. ఒక కొత్త వాదన ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది, అదే గతం నుంచి ఉంది, తమిళనాడుకు మాత్రమే పరిమితమైన వాదన. తమిళనాడు మాత్రమే ద్రవిడ నాడు అనే సిద్ధాంతాన్ని అప్పట్లో పెరియార్ రామస్వామి నాయుడు గారి నుంచి మొదలు పెట్టారు. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని ఏకమవ్వాలనే ఒక ఆలోచన, అటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సంకేతాల నేపథ్యంలో దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి, మీరేం చెప్తారు, ఇది ఈ వాదన కరెక్టా? ఇది ఇదివరకు మనం చర్చల్లో కూడా మనం దీని గురించి ప్రస్తావించుకున్నాము. బేసిక్ గా ఏంటంటే ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అన్న దాన్ని కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలుగానో ఆల్మోస్ట్ 60 సంవత్సరాలుగా వాళ్ళు ఫెడరల్ స్ట్రక్చర్ ని వాళ్ళు బేఖాతరు చేసి స్టేట్స్ కి ఒక పవర్ లేకుండా వాళ్ళని అసలు వాళ్ళకి గౌరవమే లేకుండా వాళ్ళతో ప్రవర్తించడం, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు చూసాం అంజయ్ గారితో వాళ్ళు ఎలా ప్రవర్తించారో, చీఫ్ మినిస్టర్ ని తీయడం పీకేయడం, వాళ్ళు ఇష్టం ఇష్టానుసారంగా చేయడం, ఇటువంటివన్నీ చేయడం తోటి ఒక విధమైన నిరాశ, ఒక విధమైన ఆగ్రహం కూడా ప్రజల్లో చాలా ఉంది. వీళ్ళని అందరినీ ఇగ్నోర్ చేసి వాళ్ళకి అవమానం చేస్తున్నారన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి డెఫినెట్ గా ఉంది అని చెప్పేసి దానివల్ల వేర్పాటు వాదం దాకా వెళ్ళిపోతుంది అనుకోవడం అన్నది చాలా మూర్ఖత్వం. అది ఎందుకంటే భారతదేశంలో కూడా మీకు దక్షిణాది దగ్గర నుంచి తీసుకొని భారతదేశం మీద గౌరవం గర్వం ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. తమిళనాడులో కూడాను ఆ మూమెంట్, ద్రావిడ నాడు అన్న మూమెంట్ అసలు పెద్ద ఏదో వాళ్ళు అంత అంత కష్టపడినా కానీ పెద్ద ఊపు అందుకోలేదు అది. అలాగే ఇప్పుడు కూడా ఇది ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట, ఇది ఒక ఫ్రస్ట్రేషన్ లోటి వాళ్ళు అనుకున్న పద్ధతిలో వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్ లో అలా అంటున్నారు అంతేగాని ప్రజలందరూ కూడాను భారత పౌరులే, వాళ్ళందరికీ భారతదేశం మీద అత్యంత ప్రేమ ఉంది. సార్ ఒక నిమిషం, అంటే అంజయ్ గారిని ఏం చేశారు సార్ కాంగ్రెస్ పార్టీ, అద్వానీ గారిని మోదీ గారు ఆ విషయం కూడా చెప్పండి. అద్వానీ గారికి మోదీ గారు ఏ రకమైన రెస్పెక్ట్ ఇచ్చారు, ఒక 2 సీట్ల పార్టీని 280 సీట్లు తీసుకుంటారు. అద్వానీ గారు మోడీ గారు ఇద్దరు ఉత్తరాది వాళ్ళే అని చెప్పి పోలిక ఏంటంటే, పోలిక ఎందుకంటే అంజయ్య గారు దక్షిణాది, అతను బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, ముఖ్యమంత్రిగా ఉన్నారు, దక్షిణాది ముఖ్యమంత్రుల విషయంలో ట్రీట్ చేసిన విధానం గురించి ఆయన ఎగ్జాంపుల్ చెప్పారు. సో అట్లా వెళ్తే మరి మనం అవమానాల గురించి మనం వెళ్ళట్లే, దక్షిణాది ముఖ్యమంత్రుల్ని డీల్ చేసిన విధానం గురించి చెప్పిన విషయం. సాయి, ఆయన చెప్పిన విషయం ప్రకారం చూస్తే అద్వానీ గారికి వీడియో ఒకటి త్రిపుర ఎలక్షన్ లో ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు ఆయన అవమానించారు అని చెప్పేసి ఒక అపోహ నడుస్తోంది. అది అపోహ, చాలా అపోహ. ఎందుకంటే అదే ఫ్లైట్ లో అద్వానీ గారు ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ లోనే అద్వానీ గారు కూడా వెళ్లారు. మీరు కెమెరా ఒక పర్టికులర్ యాంగిల్ నుంచి తీసినప్పుడు ఏమవుతుందంటే అద్వానీ గారికి నమస్కారం చేసి ముందుకు వెళ్ళారు ఆయన, గిరిధర్ గారు ఢిల్లీలో ఉన్నారు, వారు జస్ట్ అనాలిసిస్ ఇవ్వడం కోసం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది ఇష్టా రాజ్యంగా చేసిన అన్నారు, ఈ రోజు బీజేపీ ఏం చేస్తుంది, జిఎస్టీ తోటి మొత్తం స్టేట్ లో ఉన్నటువంటి ఇన్కమ్ అంతా గుత్తాధిపత్యం వాళ్ళు తీసుకుంటున్నారు. అన్ని స్టేట్స్ ఒప్పుకున్నాయి, బుల్డోజ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, 20% చైర్మన్ చెప్పలేదు అక్కడ. జిఎస్టీ మొత్తం టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది, తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తుందో. అన్యూజ్ఫుల్ గా ఇబ్బంది పడే విధంగా ఉంది పారిశ్రామిక సంఘటన కూడా, దాంట్లో ఒక సిస్టమేటిక్ ఒకటండి. జిఎస్టీ అన్న విషయం, జిఎస్టీ అన్న పాయింట్ మీద ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు, ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు 32% మాత్రమే రాష్ట్రాలకు వస్తుండేవి. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత 42% వస్తుంది. 42% నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత వస్తుంది. సమారావు గారు, ఇందాక నేను అడిగిన ప్రశ్నకు మీరు ఇంకా సమాధానం చెప్పలేదు, ఇందాక కనెక్ట్ డిస్కనెక్ట్ అయిపోయింది లైన్, అంటే ఫోన్ కట్ అయింది. హైదరాబాద్ నుంచి ఎక్కువ ట్యాక్స్ వెళ్తున్నాయి, ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్ కు వస్తున్నాయి, కేవలం హైదరాబాద్ కే ఖర్చు చేయాలి,
అనే వాదనని మీరు అంగీకరిస్తారా? ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ట్యాక్స్లు ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ కి మా వాటా మాకు కావాలనే వాదనని ఎట్లా చూస్తారు? మిగతా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు లేదా ఉత్తరాదిలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదా? నేను ఖచ్చితంగా చెప్తున్నా అండి, మీరు అన్నట్టు హైదరాబాదులో ఎక్కువ నిధులు వచ్చినా ఎక్కువ ఆదాయం వచ్చినా ఆదిలాబాదు రిమోట్ ఏరియా ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని నేను కాదనడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము చెప్పిందా లేదంటే, మేము 54,000 కోట్లు మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మాకు ఇచ్చేది అందులో సగమే వస్తున్నది కాబట్టి ఇంకా మా రాష్ట్రము కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము ఇంకా అనేక రకాల్లో అభివృద్ధి పథంలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా అవసరాలను కూడా తీర్చాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉన్నది అని గుర్తు చేసినాం అంతే తప్ప మీరు ఇంకా అంతకంటే కూడా వేరే మాట్లాడింది లేదు. ఇవాళ జాతీయ పార్టీలు అన్ని కూడా ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కడెక్కడ ప్రాంతీయ పార్టీలు మాకేమిస్తున్నారండి, ఇది దేనికి సంకేతం? అవును, నేను ఖచ్చితంగా చెప్తున్నా. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిండు, మేము ఇక్కడ నుంచి వెళ్ళి కట్టేది 54,00,000 కోట్లు మేము కేంద్రానికి ఇస్తే అక్కడి నుంచి వచ్చేది తిరిగి మాకు 24,00,000 కోట్లు వస్తున్నాయని మాట వారు స్పష్టంగా చెప్పినటువంటి మాట. అందుకోసానికే మేము ఏమంటున్నాం అంటే, మరి ఈ విషయం ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? అడిగిన ప్రశ్నకు నేనేమంటున్నా అంటే, మాకు ఇంకా లిబరల్ కూడా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంతైతే మేము నిధులు తీసుకుపోతున్నారో తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్క తెలంగాణ విషయంలో కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద వివక్ష చూపకుండా మీరు కేంద్ర పరిపాలన సాగాలన్నది మా ఆకాంక్ష. ఆ పరిపాలన సాగుతలేదు కాబట్టి ఇవాళ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించడానికి సిద్ధమవుతున్నటువంటి ఆల్ ద బెస్ట్ సార్. అయితే మేము అనేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి వెళ్ళి 70% రెవెన్యూ వెళ్తున్నది. హైదరాబాద్లో 70% రెవెన్యూ వస్తే మీరు కేవలం 15% స్పెండ్ చేస్తున్నారని ఒక నిమిషం. ఓకే, మేము హైదరాబాద్ సపరేట్ రాష్ట్రంగా ఉంటాం, లేదా హైదరాబాద్ మేము కేంద్ర పాలితంగా ప్రాంతంగా ఉంటాం అని చెప్పేసి హైదరాబాద్ రేపు అంటే మీ సమాధానం ఏందండి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 115 వెనుకబడినటువంటి జిల్లాలను ఐడెంటిఫై చేసింది ఈ దేశంలో. దాంట్లో తెలంగాణ నుంచి 9 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 7 జిల్లాలు ఉన్నాయండి, పంజాబ్ నుంచి 1 జిల్లా లేదు, ఢిల్లీ నుంచి 1 జిల్లా లేదు, హర్యానా నుంచి 1 జిల్లా లేదు, గుజరాత్ నుంచి 1 జిల్లా లేదు. రేపు హర్యానా వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు మీరు ఎందుకు అక్కడ వెనుకబడిన జిల్లాలకు పైసలు ఇస్తున్నారు, మా డబ్బులు తీసుకుని అక్కడ ఎందుకు ఇస్తున్నారంటే మీ సమాధానం ఏందని అడుగుతున్నాం. అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన మండలాలు, వెనుకబడిన ప్రాంతాలు దేశంలో అనేక ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రాంతాలను డెవలప్ చేయాల్సిన బాధ్యత హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. మీరు ఒకటి తెలంగాణ సమని, ఒకటి తెలుగు జాతని, ఇంకోటి ద్రవిడ జాతని ఈ రోజు దేశాన్ని తీర్చేటువంటి రాకా సుధాకర్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్, మన ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. వారు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో తిరిగి పనిచేసిన వ్యక్తి, అక్కడి పరిస్థితులు అన్ని కూడా తెలిసిన వ్యక్తి. నమస్కారం సుధాకర్ రావు గారు. హలో సార్. సుధాకర్ రావు గారు, ఈ మధ్య వస్తున్న వివాదం ఏంటి అంటే, కేంద్రం నిధుల కేటాయింపు విషయంలో వివక్ష చూపుతోంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందనే వాదన కనబడుతోంది, ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు. నిధుల కేటాయింపు అనేది ఎలా చేయాలి? రెవెన్యూ ఆధారంగానా లేక సమస్యల ప్రాతిపదికరణ? మనకి నెల జీతం వచ్చినప్పుడు మనం దేని ఆధారంగా ఖర్చు చేస్తామండి? అవసరాల ఆధారంగా, ప్రాథమికతల ఆధారంగా మనం ఖర్చు చేస్తాం. దేశం విషయంలో కూడా అది. ఈ రోజు కాశ్మీర్ లో ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది, ఈశాన్య రాష్ట్రాలు ఎక్కువ డబ్బులు పెట్టవలసి వస్తుంది. మనమైనా కూడా మన ఇంట్లో ఒక పిల్లవాడికి ఒంట్లో బాగాలేకపోతే మనం ఎవరికి డబ్బులు పెడతామండి? పిల్లవాడి మీద ఎక్కువ పెడతాం, మిగతా వాడికి కాస్త తక్కువ పెడతాం. ఇదే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. రెండవది, ఈ ద్రవిడ వాదం లేకపోతే సౌత్ ఇండియా వేరే దేశం అవుతుంది అన్నది చాలా నిరర్థకమైనటువంటి వాదన. నిజంగా సౌత్ ఇండియా అంతా కలిసే ఉన్నట్లయితే అసలు అరబ్ వాళ్ళ దగ్గర నుంచి తెలుగు వాళ్ళు వేరే రాష్ట్రం తీసుకోవలసినటువంటి అవసరం లేదు. పొట్టి శ్రీరాములు గారు వేరే రాష్ట్రం కోసం ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం లేదు. కర్ణాటక, తమిళనాడు, కావేరీ జలాల కోసం కొట్టుకోవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ దక్షిణ భారతదేశం వేరే దేశం అనేది జరగదు. చాలా బాగుంది,
మరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సిక్కైంది కదా, ఇంట్లో ఒక పిల్లోడికి ఎట్లా బాగాలేకపోతే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం సిక్కైంది కదా, మరి ఆ సిక్కైన రాష్ట్రానికి తండ్రి ఏ విధంగా అయితే అధికంగా చూపించి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాడో అట్లా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కదా. అలాంటి సందర్భంలోనే ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయం కోసమే ఇవన్నీ అందరిలో మార్పు కనపడుతుంది, దేశవ్యాప్తంగా చలనం ఏర్పడింది, ఆంధ్రాకు పూర్తి స్థాయిలో తీవ్రమైన అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ. మీరు ఏ విధంగా సమర్థిస్తారు సార్? మీరు చాలా కరెక్ట్ గా అన్నారు, పిల్లవాడికి ఒంట్లో బాగాలేనప్పుడు తండ్రి వెళ్ళి కళ్ళు దుకాణంలో తాగడము ఎంత తప్పు. ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పరిస్థితులు బాగాలేకపోతే సింగపూర్ కి లేకపోతే మలేషియాకి దుబాయ్ కి వెళ్లేసేసి రకరకాల వేషాలతో ఖర్చు పెట్టడము, విదేశాల నుంచి డబ్బులు తీసుకుని రావడం, ఆ తీసుకొచ్చి విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడం, విదేశీ కంపెనీలు తీసుకొచ్చి నమూనాలు డిజైన్లు అని చెప్పి కాలయాపన చేయడం ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి వృధా పని. ఆ రకమైన పని చేసే తండ్రిని దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఉంది. పిల్లవాడికి హాస్పిటల్లో చేర్చకుండా మందు కొట్టే తండ్రిని మీరు ఏ శిక్ష వేస్తారో ఈరోజు చంద్రబాబు నాయుడుకి అదే శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. మరి నరేంద్ర మోడీ గారు అలాంటి అలాంటి తాగుబోతు తండ్రితో ఎందుకు స్నేహం చేశాడు, మిత్రపక్షం ఎందుకు పెట్టుకున్నాడు? సమాధానం చెప్పండి సార్, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ అనే రోల్ ఎక్కువగా నడుస్తుంది, ముఖ్యంగా ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు, ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వాలి, మాకు ఎందుకు ఇవ్వట్లేదు? ఈశాన్య రాష్ట్రాలకు ఇవ్వద్దని చెప్పట్లేదు, ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేది మాకు కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పింది, ఈశాన్య రాష్ట్రాలకు కొనసాగిస్తున్నారు కదా, మాకెందుకు ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా, మరి మాకెందుకు ఇవ్వరు అనేది వీరు అడుగుతున్న ప్రశ్న. నిజంగా ఈశాన్య రాష్ట్రాల పరిస్థితికి మన రాష్ట్రంలోని పరిస్థితికి ఏమైనా పోలిక ఉందా, లేకపోతే దాని గురించి మీరు చెప్పగలుగుతారా? వాస్తవానికి ఏ రకమైనటువంటి పోలిక లేదు, ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి పూర్తిగా వేరు. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు లేవు, ఈశాన్య రాష్ట్రాల్లో రైలు మార్గాలు లేనటువంటి రాష్ట్రాలు మూడు ఉన్నాయి. మిజోరాం లో రైలు మార్గం లేదు, త్రిపురలో కేవలం ధర్మనగర్ వరకు మాత్రమే రైలు ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో రైలు మార్గం లేదు. అక్కడ ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి వెళ్ళడానికి వేరే రాష్ట్రంలోకి వచ్చి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అక్కడ పరిస్థితులు తెలియనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడుతున్నారు. ఆయన సింగపూర్ లో పర్యటించేందుకు ముందు ఆయన ఈశాన్య రాష్ట్రంలో పర్యటించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం. సార్ మీరు కూడా ఒకసారి కరువు ప్రాంతాలను రాయలసీమ చూడాలి సార్, రాయలసీమలో నీళ్లు లేవు, పంటలు లేవు, వాళ్ళకి ఎటువంటి పరిశ్రమలు లేవు, అక్కడ యువత అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా చాలా కరువు ఉంది. మరి అలాంటి జిల్లాలో కూడా మీరు కూడా పర్యటించాలి. మీరు కూడా పర్యటించి విస్తృతంగా పర్యటించాను, ఈ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించాను, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితుల గురించి నాకు తెలుసు. ఈ రాష్ట్రంలోని ప్రజలు పేదవాళ్ళు కాదు, ప్రభుత్వం పేదది. తెలంగాణలో ప్రజలు పేదవాళ్ళు, ప్రభుత్వం ధనవంతం. సార్ కొన్ని ఏరియాలో 12,000 అడుగులు వాటర్ రావాలంటే, ఒక చెంబు నీళ్ళు రావాలంటే, ఆ రకంగా తెలంగాణలో కూడా ఉన్నాయి, ఆ రకంగా అస్సాం లో కూడా ఉన్నాయి, ఆ రకంగా అన్ని ప్రాంతాల్లో దేశమంతటా కూడా ఉన్నాయండి. మీరు అమరావతిలో నిర్మించే క్యాపిటల్ కి, మీరు మాట్లాడుతున్నటువంటి పేద కబుర్లకి సంబంధము లేదు. అంటే ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఎవరైతే మిత్రపక్షంలో ఉన్నారో వాళ్ళ అవినీతి కనిపించట్లేదు, వాళ్ళు అప్పుడు ప్రధానమంత్రి గారు స్వయంగా పిలిచి చెప్పొచ్చు కదా, రాష్ట్రాన్ని గైడ్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా ఆయన ఎందుకు వదిలేశారు ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో? నేను బీజేపీ కాదు, నేను పెద్ద మనిషిని అడుగుతున్నా, మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీ ద్వారా అది వేరే విషయం సార్, మీరు విషయాంతరం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తనకు వచ్చినటువంటి వనరుల్ని వృధాగా ఉపయోగం చేస్తున్నాడు, అది తప్పిదం అంటున్నాను. నాకు బీజేపీతో సంబంధం లేదు, బీజేపీ పైన నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు, మీరు మీ విశ్లేషణ అందించినందుకు. రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం వారు చాలా సూటిగా సమాధానం చెప్పారు. మీన్ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, దయచేసి ఒక మినిట్ అన్ఇంటర్ప్టెడ్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే, మొత్తం వాళ్ళు ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని అగ్రవర్ణాల వాళ్ళు లీడ్ చేస్తూ దశాబ్దాల కొద్దీ వాళ్ళే అధ్యక్షులు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను రాజకీయ అధికారానికి దూరం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా? కోట్ల రూపాయలను ఈరోజు కొల్లగొడతా ఉన్నారు ప్రజాధనాన్ని, వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి, ఇది మా ఎస్టేటు, మేమే నడుపుతాము, మా ఇష్టం నాడు చేస్తాము, మేము అవసరమైతే కేంద్రాన్ని ఎదుర్కొంటారు. పార్టీకి సంబంధించి ఆ పార్టీ వ్యవహార శైలి గురించి రాజ్యాంగబద్ధమైన నిబంధనలు ఉన్నాయి, పార్టీ ఎలా నడవాలో ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. నేను పార్టీకి రాష్ట్రానికి
పార్టీ తప్పు చేస్తే రాష్ట్రానికి అన్యాయం చేయకూడదు కదా. రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం చేస్తాం? ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం. ప్రజల సమస్యలు మాట్లాడినప్పుడు డెఫినెట్ గా ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఒకటండి, అక్కడ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు కదా, ఒక బీసీ ముఖ్యమంత్రి కాగలుగుతాడా? ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలుగుతాడు కానీ ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాగలుగుతాడా? ఇది ఎందుకు ప్రశ్నిస్తలేరు అని అడుగుతున్నాం. ప్రాంతీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి ఎంచవచ్చాయండి? చంద్రబాబు నాయుడు గారికి 3 ఎకరాల నుంచి ప్రారంభమైన హెరిటేజ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈరోజు కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబానికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నలుగురు మంది ఎంపీలు అంటే ఇది కూడా ఒక ఫినామినల్, దీన్ని కూడా కన్సిడర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. అది అది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఇంకొకటి, ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కూడా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. మీ పార్టీ రకంగా ప్రవర్తిస్తున్నది. పాపం దేశ వ్యాప్తంగా అద్వానీ గారు ఎంత యాత్ర చేసి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ మాది మొట్టమొదటిసారి బీసీని ప్రధానమంత్రి చేస్తే ఓర్చులే ఓర్చుకోలేనటువంటి పార్టీలు ఈ పార్టీలు. మా పార్టీలో ఒక ఫైల్ అందించినటువంటి వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కాగలుగుతాడు, ఒక ఛాయాడు ప్రధానమంత్రి కాగలుగుతాడు. జాతీయ స్థూతి లేనటువంటి పార్టీలతో ఈ దేశం ఎవడో దిక్కుమాలినటువంటి మురళీమోహన్ అట్లాంటి వ్యాఖ్య చేస్తే మీరు ఎందుకు ఖండిస్తలేదు? ఒక ప్రాంతీయ పార్టీ ఎందుకు ఖండిస్తలేదు? మీరు ఖండించాలి, మీరు ఎందుకు ఖండిస్తలేదు అని అడుగుతున్నాను. సపరేట్ దేశం నేర్చుకుంటామంటే స్టాలిన్ దేశం ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, నేను రాకేష్ గారిని కూడా ఆగమన్నాను. ఒక నిమిషం మీరు ఆగితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, విని సమాధానం చెప్పండి. హలో, యా, కర్ణాటకకి సంబంధించి సిద్ధరామయ్య గారు ఇక్కడ మెయిన్ లీడ్ సబ్జెక్టే అది. సిద్ధరామయ్య గారు సపరేట్ స్టేట్ ఫ్లాగ్ ని ఆయన రూపొందించడం జరిగింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధము, జాతీయ గీతం ఒకటే ఉంటుంది, జాతీయత దృక్పథంతో ఉన్న జాతీయ జెండా కూడా ఒకటే ఉంటుంది అన్నది అభిప్రాయం. ఇక్కడ ఇంకొక జెండాను రూపొందించిన ప్రక్రియ అక్కడ కర్ణాటకలో కనిపించింది. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ఒక అభిప్రాయము ఇటువైపు వినిపిస్తూ ఉన్నారు. ఇవన్నిటినీ ఫస్ట్ ఖండిస్తారా ఖండించారా? తెలంగాణ రాష్ట్ర సమితి ఇది తప్పు అని ఒక మాట చెప్పండి, తర్వాత నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాను నేను. నూటికి 100 బాళ్ళు భారతదేశం, భారతదేశ బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో కుల మత వర్గాలకు అతీతంగా అందరం కూడా కలిసి ఉండాలని కోరుకునే దాంట్లో టిఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు ముందుంటారు. అదే సమయంలో ఈ రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద ఒక వేదిక మీదకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ రాష్ట్రాల అధికారాలు సాధించుకోవడం కోసానికి ఏర్పాటు చేసింది తప్ప దేశ విభజన కోసానికి దేశభక్తిలో పట బీజేపీని నిలువరించడానికే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ప్రశ్న నేను ఫస్ట్ లో రైజ్ చేశాను. నిజంగా కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో కలుస్తోందా? అలాంటిది ఏం లేదు. బీజేపీ ఎమర్జ్ అవుతోంది కాబట్టి సౌత్ ఇండియన్ స్టేట్స్ లో పాకకూడదు అని అంటే ఇది వేరు అది వేరు అని ఆ భావన తీసుకొస్తున్నారా? బీజేపీ ఇది ఎదగాల్సిన కాడికి ఎదిగింది. ఏదైతే రాష్ట్రాల్లో అధికారంలో ఉందో ఆ రాష్ట్రాల్లో కుప్పగూలిపోతుంది. మనం ఉప ఎన్నికల ఫలితాలని చూస్తూ వస్తున్నాము. బీజేపీ ఎదుగుతుంది కాదు. రాకేష్ అందరు కట్టుబడితే ఒక్కరు మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతం మాట్లాడుతున్నారు. ఏమైతుందంటే కేంద్రం అన్యాయం చేస్తుంది, మా రాష్ట్రాలను అణగదొక్కుతుంది అని ఒక ఫీలింగ్ ఎక్కువైపోయింది. మోదీ అమిత్ షా ఆ ద్వయం చేస్తున్నటువంటి ఏదైతే ఈ రాక్షస బాలను తట్టుకోవడానికి వాళ్ళు రకరకాల ప్లాన్లు వేసుకుంటారు. ఎవరు చేసుకున్నా అందరూ భారతదేశం కింద ఉండాల్సిందే. కానీ వీళ్ళు భయపెడుతున్న విధానం, వీళ్ళు చేస్తున్న అరాస్మెంట్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాస్మెంట్ కోసమే ప్రాంతీయ పార్టీలు ఈ విధంగా చేస్తున్నాయి. సిద్ధరామయ్య గారు కూడా అందులో భాగంగానే మా రాష్ట్రాన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు, కావేరీ జిల్లాలో కూడా మాకు అన్యాయం చేస్తున్నారు, ప్రతి పారామీటర్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక భావంతో ఆయన ఆ విధంగా వెళ్తున్నాడు. మేమేమంటున్నాం అంటే దక్షిణాది నుంచి ఒకటి ఇద్దరు ముగ్గురు నాయకులు మాత్రమే మేము దేశంగా ఉంటామన్నారు. కానీ
ఆ పార్టీల కార్యకర్తలు కూడా చాలా మంది ప్రజలు కూడా అందరం మేమంతా ఒక దేశం భారత్ మాతకి జై అంటున్నారు తప్ప ఎవ్వరు కూడా ఈ దేశంతో మేము విడిపోతామని అంటలేరు. ఆ ఇద్దరు ముగ్గురు నాయకులతో అయ్యేది లేదు పోయేది లేదు. ఈ దేశ ప్రజలు ఐక్యంగా ఉన్నారు. ఈరోజు ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే జాతీయ స్ఫూర్తి చూపిందో ఆ స్ఫూర్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూపాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అయితే బుల్డోజ్ చేయకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు, సమ్మారావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు, అండ్ రాకా సుధాకర్ రావు గారికి, అదేవిధంగా మామిడి గిరిధర్ గారు ఇద్దరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాలన్నిటి కూడా ఇక్కడ బీజేపీ ఎదగకూడదనే వ్యూహంతో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయా, లేక నిజంగానే విభజన వాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయా? నిజంగా ఈ దేశం ఒకటి అనుకునే భావన ప్రతి ఒక్కరికి ఉంది. ఈ భావనని చెడగొట్టే ప్రయత్నం మాత్రం రాజకీయ పార్టీలు చేయకండి. మీ రాజకీయ ప్రలోభాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మమ్మల్ని వేరు చేయాలనే ఒక ప్రయత్నాన్ని మీరు మానుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. ఇది ఈ దేశం అంతా ఒకటి, ఈ దేశం ఒకటేనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తూ ఉన్నారు. నిధుల కోసమో ఇంకోటి కోసమో ఇంకోటి కోసమో మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని బలిపెట్టద్దు, ఈ దేశాన్ని విడగొట్టద్దు. పాకిస్తాన్ లాంటి ముష్కర మూకలు కొంతమంది వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు, దేశం విడిపోబోతోందంటూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొన్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కూడా ఈ దేశాన్ని విడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. టెర్రరిస్టులు అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాశ్మీర్ వేర్పాటు వాదులటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూడో సెక్యులర్లు, సూడో లిబరల్లు అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఈ రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వడం మాత్రం శోచనీయం. దాన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిందే. చూస్తున్నటువంటి భారత్ టుడే దేశం కోసం, ధర్మం కోసం.